Hi everyone, I'm Yamuruli Krishna, Department of Mechanical Engineering. In this class, we will see about MacLeod pressure gauge. It is the last topic in measurement of pressure. In before classes, we are learning about the so many different types of measuring instruments of pressure. So the MacLeod gauge, it is also one type of measuring instrument. So first of all, we can see what is MacLeod gauge and what is the working of MacLeod gauge and what is the purpose of MacLeod gauge and how it will construct, we can see in this class. What is MacLeod vacuum gauge? So అసలు మెక్లోడ్ గేజ్ అంటే ఏమిటి? వాట్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ దట్ మెక్లోడ్ గేజ్? ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మెక్లోడ్ వాక్యూమ్ గేజ్ ఈస్ ఏ నోన్ వాల్యూమ్ గ్యాస్ ఇస్ కంప్రెస్డ్ టు ఏ స్మాలర్ వాల్యూమ్ హూస్ ఫైనల్ వాల్యూ ప్రొవైడ్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ ది అప్లైడ్ ప్రెషర్. ద గ్యాస్ యూజ్డ్ మస్ట్ ఒబే బాయిల్స్ లా. ఇట్ ఈస్ గివెన్ బై P1 V1 ఇస్ ఈక్వల్ టు P2 V2. So a known volume gas ante oka beaker lo em chestunnam ante some amount of gas anedi teeskuntunnamu. So adi so manam teeskunna volume anedi oka laga untundi. Next inkoka beaker lo teeskuntam, akkada pressure anedi measure chestamu. So akkada vachesi pressure measure chestamu. సో ఒక సైడ్ మనం ఏం చేస్తున్నాం అంటే కంప్రెషన్ అనేది అప్లై చేస్తున్నాం, అంటే ప్రెషర్ అనేది అప్లై చేస్తున్నాం. సో నెక్స్ట్ సెకండ్ దాంట్లో అంటే ఆ కనెక్షన్ నుంచి సెకండ్, యూ కెన్ సీ దిస్ డయాగ్రామ్. సో ఇక్కడ ఏమవుతుందంటే అప్లైడ్ ప్రెషర్, వాట్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఇన్ దిస్ మెక్లోడ్ గేజ్, యూ కెన్ సీ. Okay, you can see there is a different parts in MacLeod vacuum gauge. There is piston and mercury reservoir and cutoff point, measuring capillary. There is a capillary tube, it is measuring capillary tube, applied pressure P1, and we can calculate the height of the that capillary tube, how much gas should be rising on that capillary tube. We can calculate in terms of H and zero reference point. We can take at zero reference point applied pressure P1. So it is the these are the overall parts in the MacLeod vacuum gauge. So in that MacLeod vacuum gauge, సో మనం ప్రెషర్ అనేది అప్లై చేసి ఆ ప్రెషర్ ద్వారా, అంటే కంప్రెషన్ అనేది త్రూ పిస్టన్ ద్వారా అప్లై చేసి మెర్క్యూరీ లోపలికి, సో అన్నోన్ గ్యాస్ అనేది ఒకటి తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ యూ కెన్ సీ ఈ బ్లూ కలర్లో ఉంది అంతా గ్యాస్ అన్నమాట. సో ఈ బ్లూ కలర్లో ఏదైతే ఉందో ఇది మొత్తం గ్యాస్. సో ఈ గ్యాస్ అనేది ఈ క్యాపిలరీ ట్యూబ్లో ఎంత అమౌంట్ ఆఫ్ హైట్ అనేది రైజ్ అయింది దాన్ని బట్టి ఇక్కడ ప్రెషర్ P1 అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈస్ అప్లైడ్ ప్రెషర్ P1. సో అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ డెవలప్ అయిందో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో వాట్ హీ షోస్ ఈస్, వాట్ హీ టోల్డ్ ఈస్ ఏ నోన్ వాల్యూమ్ గ్యాస్ ఈస్ కంప్రెస్డ్ టు ఏ స్మాలర్ వాల్యూమ్ హూస్ ఫైనల్ వాల్యూ ప్రొవైడ్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ ది అప్లైడ్ ప్రెషర్. సో సమ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అనేది తీసుకుంటున్నాం, అంటే కొంత వాల్యూమ్లో గ్యాస్ అనేది తీసుకుంటున్నాం, ఆ గ్యాస్ని కంప్రెషన్ అనేది చేస్తున్నాం. ఆ మనం తీసుకున్న వాల్యూమ్లోనే గ్యాస్ని కంప్రెస్ చేస్తున్నాము త్రూ పిస్టన్ అనే దాన్ని యూస్ చేస్తున్నాము, యూస్ చేసి కంప్రెషన్ అనేది జరుపుతున్నాను. సో అలా జరిపినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది అక్కడ డెవలప్ అవుతుంది. సో ఆ ప్రెషర్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి వీ విల్ యూజ్ ది బాయిల్స్ లా. సో బాయిల్స్ లా అనే ఒక కండిషన్ని యూస్ చేస్తున్నామని చెప్తున్నాడు. సో వాట్ ఈస్ ద బాయిల్స్ లా? ఇట్ హ్యాస్ ఇట్ ఈస్ P1 V1 ఇస్ ఈక్వల్ టు P2 V2, వేర్ P1 ఇస్ ఈక్వల్ టు ప్రెషర్ ఆఫ్ గ్యాస్ అట్ ఇనీషియల్ కండిషన్. సో P1 అనేది ప్రెషర్ ఆఫ్ గ్యాస్ అట్ ఇనీషియల్ కండిషన్,
అంటే నార్మల్ కండిషన్ జీరో రిఫరెన్స్ పాయింట్ ఏదైతే ఉందో ఆ జీరో రిఫరెన్స్ పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడు అప్లైడ్ ప్రెషర్ పి వన్ దట్ ఈస్ పి వన్ ఇస్ ఈక్వల్ టు ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఎట్ ఇనీషియల్ కండిషన్ దట్ ఈస్ అప్లైడ్ ప్రెషర్ అంటే నార్మల్ గా తీసుకున్న ప్రెషర్ అది పి టూ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఎట్ ఫైనల్ కండిషన్ సో పి టూ అనేది మనం ఫైనల్ గా కనుక్కునేది అనమాట సో హెచ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ బోత్ వి టూ అండ్ పి టూ అని ఇచ్చాడు చూడండి సో ఇక్కడ హెచ్ అనేది ఉంది కదా సో ఇక్కడ హెచ్ అనేది ఇచ్చాడు ఈ హెచ్ అనేది బోత్ వాల్యూమ్ వి టూ అండ్ పి టూ ఆఫ్ దట్ రైజింగ్ ఆఫ్ ది గ్యాస్ ఓకేనా సో అక్కడ ప్రెషర్ పి టూని అలానే వాల్యూమ్ వి టూని రెండింటినీ క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నాడు సో పి టూ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఎట్ ఫైనల్ కండిషన్ అండ్ వి వన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ గ్యాస్ ఎట్ ఇనీషియల్ కండిషన్ అండ్ వి టూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఎట్ ఫైనల్ కండిషన్ యూ కెన్ సీ ద డయాగ్రామ్ వి వన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎట్ ఇన్లెట్ కండిషన్ అంటే నార్మల్ గా మనం తీసుకున్న బీకర్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ సెటప్ ఏదైతే ఉందో దాంట్లో తీసుకున్న మెర్క్యూరీ కావచ్చు గ్యాస్ కావచ్చు ఇనీషియల్ గా తీసుకున్నప్పుడు ప్రెషర్ పి వన్ ఉంటుందని చెప్తున్నాడు అలానే వాల్యూమ్ అనేది వి వన్ ఉంటుంది ఇనీషియల్ కండిషన్ ఇట్ ఈస్ జీరో రిఫరెన్స్ పాయింట్ నార్మల్ కండిషన్ ఏమి ప్రెషర్ అనేది అప్లై చేయనప్పుడు జీరో కండిషన్ లో ఉన్నప్పుడు ప్రెషర్ అనేది పి వన్ ఉంటుంది వాల్యూమ్ అనేది వి వన్ వరకు ఉంటుందని చెప్తున్నాడు ఎప్పుడైతే మనం కంప్రెషన్ అనేది చేస్తామో ప్రెషర్ అనేది అప్లై చేస్తామో సో అక్కడ మనకి మెర్క్యూరీ లెవెల్ ఏమవుతుందంటే మారుతూ ఉంటుందంట మెర్క్యూరీ లెవెల్ ఫర్ కండిషన్ వన్ మెర్క్యూరీ లెవెల్ ఫర్ కండిషన్ టూ సో ఇక్కడ కండిషన్ వన్ కండిషన్ టూ అని మనకి టూ కండిషన్స్ ఇచ్చాడు మెర్క్యూరీ లెవెల్ ఫర్ కండిషన్ వన్ అంటే నార్మల్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇది మెర్క్యూరీ లెవెల్ అండ్ మెర్క్యూరీ లెవెల్ ఫర్ కండిషన్ టూ సో కండిషన్ టూలోకి మెర్క్యూరీ లెవెల్ ఎలా చేంజ్ అయిందో చూడండి ఓకేనా సో ఇట్ ఈస్ ది హైట్ దట్ ఈస్ వీ కెన్ క్యాలిక్యులేట్ ది అప్లైడ్ ప్రెషర్ పి టూ అండ్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్ వి టూ సో అక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట పి టూ వీట్ అనేది బై యూజింగ్ దిస్ బాయిల్స్ లా కండిషన్ పి వన్ వి వన్ ఈజ్ ఈక్వల్ టు పి టూ వి టూ వీ కెన్ క్యాలిక్యులేట్ ది ఫైనల్ ప్రెషర్ ఆఫ్ దిస్ మెక్లోడ్ వాక్యూమ్ గేజ్ సో ఇన్ ఇన్ ఇనిషియల్ కండిషన్ బిఫోర్ కంప్రెషన్ అండ్ ఫైనల్ కండిషన్ ఆఫ్టర్ కంప్రెషన్ ఇనిషియల్ కండిషన్ అంటే బిఫోర్ కంప్రెషన్ అంటే కంప్రెషన్ అనేది జరగక ముందు ఫైనల్ కండిషన్ అంటే కంప్రెషన్ అనేది జరిగిన తర్వాత ఓకేనా సో హౌ కెన్ ఐ గెట్ ద ఫైనల్ ప్రెషర్ ఇట్ హ్యాస్ ఆఫ్టర్ ద కంప్రెషన్ ప్రాసెస్ కంప్రెషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత మనం ప్రెషర్ పి టూని క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నాడు ఎ నోన్ వాల్యూమ్ గ్యాస్ ఈస్ కంప్రెస్డ్ టు ఎ స్మాలర్ వాల్యూమ్ సో ఎ నోన్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ విత్ లో ప్రెషర్ ఈస్ కంప్రెస్డ్ టు ఎ స్మాలర్ వాల్యూమ్ విత్ హై ప్రెషర్ అండ్ యూజింగ్ ది రిజల్టింగ్ వాల్యూమ్ అండ్ ప్రెషర్ అండ్ ఇనీషియల్ ప్రెషర్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ది మెక్లోడ్ గేజ్ ఆపరేషన్ సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్రమ్ యూజింగ్ దిస్ బాయిల్స్ లా పి వన్ వి వన్ ఈజ్ ఈక్వల్ టు పి టూ వి టూ అంటే ఇనీషియల్ గా ఆ ప్రెషర్ ఎంత ఉంది మనం తీసుకున్న గ్యాస్ అనేది ఏదైతే ఉందో ఆ గ్యాస్ యొక్క ఇనీషియల్ ప్రెషర్ ఎంత ఉంది ఇనీషియల్ వాల్యూమ్ ఎంత ఉంది అలానే నేను కంప్రెషన్ చేసిన తర్వాత అంటే ప్రెషర్ అనేది అప్లై చేసిన తర్వాత ఫైనల్ వాల్యూమ్ ఫైనల్ ప్రెషర్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తాను ఓకేనా సో ఈ కండిషన్ ద్వారా మనం మెక్లోడ్ గేజ్ యూజ్ చేసి వాక్యూమ్ ప్రెషర్ అనేది మనం కనుక్కోవచ్చు అని చెప్తున్నాడు ఓకేనా సో ఇట్ ఈస్ ది సెటప్ ఆఫ్ ది మెక్లోడ్ వాక్యూమ్ గేజ్ అండ్ ఏ రిఫరెన్స్ కాలమ్ విత్ రిఫరెన్స్ క్యాపిలరీ ట్యూబ్ ద రిఫరెన్స్ క్యాపిలరీ ట్యూబ్ హ్యాజ్ ఏ పాయింట్ కాల్డ్ జీరో రిఫరెన్స్ పాయింట్ మనం ఒక రిఫరెన్స్ కాలం అనేది తీసుకుంటున్నామని చెప్తున్నాడు దట్ రిఫరెన్స్ కాలం హ్యాజ్ ఏ వన్ స్కేల్ దట్ ఈస్ ఏ రిఫరెన్స్ క్యాపిలరీ ట్యూబ్ సో అక్కడ జీరో అనేది కరెక్ట్ గా ఇండికేషన్ అనేది చేస్తున్నాం అనేదా ఎందుకంటే అక్కడ జీరో పొజిషన్ నార్మల్ ఇన్పుట్ మనం ఏదైతే ఇస్తున్నామో అంటే నార్మల్ పొజిషన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది మనం అప్లై చేసుకోకుండా అక్కడ తీసుకుంటున్నప్పుడు జీరో అనేది అప్లై చేయకపోతే అంటే జీరో కండిషన్లో అక్కడ గ్యాస్ అనేది ఫిల్ చేయకపోతే మనకి ప్రెషర్లో చేంజెస్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో మనం ఇన్లెట్ అంటే ఆ ఫస్ట్ మనం తీసుకుంటున్నప్పుడు నార్మల్ ప్రెషర్ అనేది తీసుకుంటున్నప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు సో అక్కడ జీరో పొజిషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి దట్ ఈస్ క్యాపిలరీ అందుకోసం క్యాపిలరీ రిఫరెన్స్ అనేది ఒకటి ప్లేస్ చేశాడు దిస్ రిఫరెన్స్ కాలమ్ ఈస్ కనెక్టెడ్ టు ఏ బల్బ్ అండ్ మెజరింగ్ క్యాపిలరీ అండ్ ద ప్లేస్ ఆఫ్ కనెక్షన్ ఆఫ్ ది బల్బ్ విత్ రిఫరెన్స్ కాలమ్ ఈస్ కాల్డ్ యాజ్
cut off point. So ee reference column edaithe undo danini oka bulb ki connect chesi unchadu ani cheptunnadu. So aa reference idi ikkada chudandi, that is measuring capillary and it is a bulb. ee bulb ki aa reference capillary anedi ee reference scale anedi connect chesadu ani cheptunnadu. Okay na? So dani dwara manam akkada zero reference point anedi calculate cheyochu. That is called cutoff point. దానిని కట్ ఆఫ్ పాయింట్ అని అంటున్నాడు. ఇట్ ఈస్ కాల్డ్ ది కట్ ఆఫ్ పాయింట్ సిన్స్ ఇఫ్ ద మెర్క్యూరీ లెవెల్ ఈస్ రైజ్డ్ అబౌవ్ దిస్ పాయింట్ ఇట్ విల్ కట్ ఆఫ్ ది ఎంట్రీ ఆఫ్ ది అప్లైడ్ ప్రెషర్ టు ద బల్బ్ అండ్ మెజరింగ్ క్యాపిలరీ బిలో ద రిఫరెన్స్ కాలమ్ అండ్ ద బల్బ్ దేర్ ఈస్ మెర్క్యూరీ రిజర్వాయర్ ఆపరేటెడ్ బై ఏ పిస్టన్. సో ఈ కట్ ఆఫ్ పాయింట్ ని మనం ఇక్కడ కట్ ఆఫ్ పాయింట్ అనేది ఉంది. సో ఈ కట్ ఆఫ్ పాయింట్ ఏదైతే ఉందో దానిని ఎప్పుడైతే ఆ పాయింట్ ని రైస్ చేసి వెళ్తుందో, ఆ మెర్క్యూరీ అనేది ఎప్పుడైతే పాయింట్ ని రైస్ చేసి వెళ్తుందో ఆటోమేటిక్ గా అక్కడ మనం అప్లై చేసిన ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో వీఆర్ అప్లైయింగ్ ప్రెషర్ ఆన్ ది బై యూజింగ్ ది పిస్టన్. పిస్టన్ హెల్ప్ తీసుకొని ప్రెషర్ అనేది నేను అప్లై చేస్తున్నాను, అంటే కంప్రెషన్ అనేది చేస్తున్నాను. ఆటోమేటిక్గా ఆ కంప్రెషన్ అనేది చేయటం వల్ల ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యి, సో ఆటోమేటిక్గా మెర్క్యూరీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మెర్క్యూరీ అనేది ఆ కట్ ఆఫ్ పాయింట్ని, ఆ రిఫరెన్స్ పాయింట్ ఏదైతే ఉందో ఆ కట్ ఆఫ్ పాయింట్ని రీచ్ అయ్యి దాటి వెళ్ళిపోయింది అనుకోండి, సో వీ కెన్ క్యాలిక్యులేట్ ది ప్రెషర్. అప్పుడు మనం ప్రెషర్ అనేది కానీ వాక్యూమ్ అనేది కానీ క్యాలిక్యులేషన్ అనేది చేయాలని చెప్తున్నాడు. ఓకేనా? అలానే బిలో రిఫరెన్స్ పాయింట్, ఆ పిస్టన్ మూమెంట్ బట్టి అబోవ్ రిఫరెన్స్ పాయింట్ అలానే బిలో రిఫరెన్స్ పాయింట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ మెక్లోడ్ వాక్యూమ్ గేజ్? ద మెక్లోడ్ వాక్యూమ్ గేజ్ ఈజ్ ఆపరేటెడ్ యాజ్ ఫాలోస్. ద ప్రెషర్ టు బి మెజర్డ్ P1 ఈజ్ అప్లైడ్ టు ది టాప్ ఆఫ్ ది రిఫరెన్స్ కాలమ్ ఆఫ్ ది మెక్లోడ్ గేజ్ యాజ్ షోన్ ఇన్ డయాగ్రామ్. ద ప్రెషర్ ఈజ్ టు బి మెజర్డ్. సో ప్రెషర్ ఇంటర్నల్గా మనం నార్మల్గా తీసుకుంటున్నప్పుడు, సో నార్మల్ ప్రెషర్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈస్ P1. ఇట్ ఈస్ అప్లైడ్ టు ది టాప్ ఆఫ్ ది రిఫరెన్స్ కాలమ్ ఆఫ్ ది మెక్లోడ్ గేజ్. సో P1 అనేది నార్మల్గా ఫస్ట్లోనే క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈస్ అప్లైడ్ ప్రెషర్, అక్కడ ఎంత ప్రెషర్ ఉంది అన్నది. నెక్స్ట్, అలానే ద మెర్క్యూరీ లెవెల్ ఇన్ ది గేజ్ ఈజ్ రైజ్డ్ బై ఆపరేటింగ్ ది పిస్టన్ టు ఫిల్ ద వాల్యూమ్ యాజ్ షోన్ బై ది dark shade in the diagram. When this is the condition 1, the applied pressure fills the bulb and the capillary. Now again the piston is operated so that the mercury level in the gauge is increases. So manam volume anedi calculate chesetappudu, so normal volume anedi calculate chesetappudu ikkada mercury level ni some amount varaku manam fill chesamu. సో దాన్ని వాల్యూమ్ ఎంత వరకు ఫిల్ చేసామన్నది ఆ వాల్యూమ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకేనా? దట్ ఈస్ వాల్యూమ్ V1. సో మనకి ప్రెషర్ P1 తెలుసు, అలానే V1 కూడా తెలుసు. మనం ఎప్పుడైతే ఇక్కడ లోడ్ అనేది అప్లై చేస్తామో, ఇక్కడ ప్రెషర్ అనేది ఈ పిస్టన్ హెల్ప్ తీసుకొని అప్లై చేస్తామో, వెన్ ద మెర్క్యూరీ లెవెల్ షుడ్ బి ఇంక్రీజ్డ్. మెర్క్యూరీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో అలా ఇంక్రీజ్ అయినప్పుడు ఆ ప్రెషర్ అనేది కానీ లేదంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ద ప్రెషర్ అండ్ వాల్యూమ్ షుడ్ బి ఇంక్రీజింగ్ వెన్ వి అప్లై ప్రెషర్ ఆన్ దట్ పిస్టన్. సో ఆ పిస్టన్ మీద ఎప్పుడైతే మనం ప్రెషర్ అప్లై చేస్తామో, ద ప్రెషర్ P1 అండ్ ద వాల్యూమ్ V1 షుడ్ బి చేంజ్డ్. అలా కంప్రెషన్ ప్రాసెస్ వల్ల, పిస్టన్ మూమెంట్ వల్ల మనకి ప్రెషర్ అనేది చేంజ్ అవుతుంది, వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, అలానే వెన్ ద మెర్క్యూరీ లెవెల్ రీచెస్ ది కట్ ఆఫ్ పాయింట్ ఎ నోన్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ V1 ఈస్ ట్రాప్డ్ ఇన్ ది బల్బ్ అండ్ మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్. ద మెర్క్యూరీ లెవెల్ ఈస్ ఫర్దర్ రైజ్డ్ బై ఆపరేటింగ్ ది పిస్టన్ సో ద ట్రాప్డ్ గ్యాస్ ఇన్ ది బల్బ్ అండ్ మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్ ఆర్ కంప్రెస్డ్. దిస్ ఈస్ ద డన్ అంటిల్ ద మెర్క్యూరీ లెవెల్ రీచెస్ ది జీరో రిఫరెన్స్ పాయింట్ మార్క్డ్ ఆన్ ది రిఫరెన్స్ క్యాపిలరీ కండిషన్ 2. సో ఎప్పుడైతే మెర్క్యూరీ లెవెల్ అనేది, అంటే కంప్రెషన్ అనేది చేసిన తర్వాత, పిస్టన్ మీద ప్రెషర్ అనేది అప్లై చేసిన తర్వాత ఎప్పుడైతే అది రిఫరెన్స్ పాయింట్ని రీచ్ అవుతుందో, సో ఆ రిఫరెన్స్ పాయింట్ రీచ్ అవ్వగానే సో ద వాల్యూమ్ షుడ్ బి చేంజ్డ్. సో అక్కడ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో ద వాల్యూమ్ ఆఫ్ ది మెర్క్యూరీ బల్బ్ అనేది ఎంతో కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎంత వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యింది అన్నది. నెక్స్ట్, అలానే
జీరో రిఫరెన్స్ పాయింట్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ మెర్క్యూరీ అనేది జీరో రిఫరెన్స్ పాయింట్ రీచ్ అవ్వగానే ఆ కండిషన్ని బేస్ చేసుకొని మనం అక్కడ వాల్యూమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నాడు. ద వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ ఇన్ ది మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ రీడ్ డైరెక్ట్లీ బై ఎ స్కేల్ బిసైడ్ సీట్. సో అక్కడ వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ ఎంత రైజ్ అయింది, అక్కడ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేసింది అన్నది మనం క్యాపిలరీ రిఫరెన్స్ ట్యూబ్ ఏదైతే ఉందో ఆ క్యాపిలరీ రిఫరెన్స్ ట్యూబ్ మీద ఆటోమేటిక్గా మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ హైట్ హెచ్ ఆఫ్ ది మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్ అండ్ ద రిఫరెన్స్ క్యాపిలరీ ఏ మెజర్ ఆఫ్ ది వాల్యూమ్ వి టూ అండ్ ప్రెజర్ పి టూ ఆఫ్ ది ట్రాప్డ్ గ్యాస్. సో అక్కడ హైట్ ఆఫ్ ది మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్ ఉందన్నమాట. సో ఇక్కడ స్మాల్ హెచ్ హైట్ ఆఫ్ ది క్యాపిలరీ మెజరింగ్ క్యాపిలరీ ఉంది, ఓకేనా. సో ఆ హైట్ని బేస్ చేసుకొని ఈ హైట్ని బేస్ చేసుకొని మనం అక్కడ ప్రెషర్ పి టూ ఎంత ఉంది వి టూ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేషన్ అనేది చేస్తామని చెప్తున్నాడు, ఓకేనా. సో దట్ ఈస్ ది ఆపరేషన్ అండ్ వీ కెన్ సీ నౌ యాజ్ వి వన్ కామా వి టూ అండ్ పి టూ ఆర్ నోన్ ద అప్లైడ్ ప్రెషర్ పి వన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ బాయిల్స్ లా గివెన్ బై. సో మనకి వాల్యూమ్ వి వన్ అనేది నార్మల్ ఎంతో తెలుసు, వి టూ అనేది స్కేల్ ద్వారా కొలుస్తాము, అలానే పి టూ కనుక్కోవాలి. సో పి వన్ అప్లైడ్ ప్రెషర్ ఎంత ఇస్తున్నామో తెలుసు. సో ది ఈ బాయిల్స్ లా కండిషన్ ఈ వాల్యూమ్ అండ్ ప్రెషర్ కండిషన్స్ యూజ్ చేసుకొని వీ కెన్ గివెన్ బై పి వన్ ఇస్ వి వన్ ఇస్ ఈక్వల్ టు పి టూ వి టూ ఇన్ బాయిల్స్ లా కండిషన్. లెట్ ద వాల్యూమ్ ఆఫ్ ది బల్బ్ ఫ్రమ్ ద కట్ ఆఫ్ పాయింట్ అప్ టు ద బిగినింగ్ ఆఫ్ ది మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్ ఈస్ వి. సో వాల్యూమ్ ఆఫ్ బల్బ్ అంటే నార్మల్గా కట్ ఆఫ్ పాయింట్ దగ్గర ఉన్న వాల్యూమ్ ఆఫ్ ది బల్బ్ ఏం తీసుకుంటున్నా అంటే వి అని తీసుకుంటున్నాను. లెట్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్ ఈస్ ఏ. సో ఆ మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్ ఏదైతే ఉందో ఆ క్యాపిలరీ ట్యూబ్ యొక్క ఆ ఏరియాని స్మాల్ ఏగా తీసుకుంటున్నాను. ద ఏరియా ఆఫ్ ది మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్ ద ఏరియా ఆఫ్ ది మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్ ఇట్ ఈస్ స్మాల్ ఏ. ఇక్కడ స్మాల్ ఏగా ఆ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షనల్ స్మాల్ ఏగా తీసుకుంటున్నాను, ఓకే. నెక్స్ట్ అలానే లెట్ హైట్ ఆఫ్ ది మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్ హైట్ ఆఫ్ ది మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్ హెచ్సి అంటే మనం ప్రెషర్ అనేది అప్లై చేసిన తర్వాత సో అక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ హైట్ వరకు వెళ్తుంది అనమాట, మెర్క్యూరీ అనేది రైజ్ అవుతుంది. సో ఆ రిమైనింగ్ హైట్ ఏదైతే ఉందో దానిని మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్ హెచ్సి అంటారు అని చెప్తున్నాడు. దేర్ ఫోర్ ఇనీషియల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఎంట్రాప్డ్ ఇన్ ది బల్బ్ ప్లస్ మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్ దెన్ వి వన్ ఇస్ ఈక్వల్ టు వి ప్లస్ ఏహెచ్సి. అంటే ఇనీషియల్ వాల్యూమ్ అనేది అప్లై చేసినప్పుడు నార్మల్గా ఎనీ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది అక్కడ అప్లై చేయనప్పుడు ఇనీషియల్ కండిషన్లో తీసుకున్నప్పుడు సో వాల్యూమ్ వి వన్ ఇస్ ఈక్వల్ టు ద వాల్యూమ్ ఆఫ్ బల్బ్ వి ప్లస్ అలానే క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది క్యాపిలరీ ట్యూబ్ ఏ ఇంటూ లెట్ హైట్ ఆఫ్ ది మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్ హెచ్సి. సో వి వన్ ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం, వి వన్ ఇస్ ఈక్వల్ టు వి ప్లస్ ఏ హెచ్సి. ఈ ఫార్ములా కనుక వేసినట్లయితే మనకి వి వన్ ఎంతో వస్తుంది అనమాట, ఓకేనా. సో వి వన్ హౌ షుడ్ ఐ గెట్ ఇట్ ఈస్ వి ప్లస్ ఏ హెచ్సి వి ప్లస్ ఏ హెచ్సి. వి ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది క్యాపిలరీ ట్యూబ్ అండ్ అలానే ఏ ఈస్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్ అలానే హెచ్సి ఈస్ ది హైట్ ఆఫ్ మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్. సో వి వన్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఏ హెచ్సి. ఈ ఫార్ములా ఇస్తే మనకి వి వన్ ఎంత వస్తుంది. వెన్ ద మెర్క్యూరీ హ్యాస్ బీన్ ఫోర్స్డ్ అప్వార్డ్స్ టు రీచ్ ది జీరో రిఫరెన్స్ పాయింట్ ఇన్ ది రిఫరెన్స్ క్యాపిలరీ ద ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు వి టూ ప్లస్ ఏ హెచ్. సో మనం కంప్రెషన్ అనేది జరిపామంటే ప్రెషర్ అనేది అప్లై చేసాం పిస్టన్ మీద, సో అది జీరో రిఫరెన్స్ పాయింట్ వరకు రీచ్ అయింది. ద క్యాపిలరీ ట్యూబ్ ఇన్ ద రిఫరెన్స్ క్యాపిలరీ ట్యూబ్ ద మెర్క్యూరీ షుడ్ బి రీచెస్ జీరో రిఫరెన్స్ పాయింట్. సో దట్ ఈస్ ద ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్. సో దట్ ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ హౌ షుడ్ ఐ క్యాలిక్యులేట్ ఇట్ ఈస్ వి టూ ప్లస్ ఏహెచ్. సో ఆ ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఎలా వస్తుందంటే వాల్యూమ్ వి టూ ప్లస్ ఏహెచ్. ఈ ఫార్ములాను కనుక అప్లై చేసినట్లయితే మనకి V2 అనేది వస్తుంది, ఆ ఫైనల్ వాల్యూమ్ అనేది ఎంతో వస్తుంది. వేర్ H ఈస్ ది హైట్ ఆఫ్ ది కంప్రెస్డ్ గ్యాస్ ఇన్ ది మెజరింగ్ క్యాపిలరీ ట్యూబ్. సో H అనేది హైట్ ఆఫ్ ది క్యాపిలరీ హైట్ ఆఫ్ ది కంప్రెస్డ్
కంప్రెషన్ జరిగిన తర్వాత వచ్చిన డెవలప్ అయిన హైట్ అనమాట. హెచ్సి అనేది నార్మల్ హైట్ అనమాట, ఇనీషియల్ కండిషన్లో ఉన్నప్పుడు నార్మల్ హైట్ అది. ఓకేనా? నెక్స్ట్ పి వన్ ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ అన్నోన్. పి వన్ ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ అన్నోన్. సో ఇనీషియల్ కండిషన్లో పి వన్ అనేది అప్లైడ్ ప్రెషర్ అనమాట. సో అప్లైడ్ ప్రెషర్ గ్యాస్ అనేది మనకి ఎంతో తెలియదు, ఎంత అమౌంట్ ఆఫ్ ఇనీషియల్గా తీసుకుంటున్నాము, ఎంత అమౌంట్ ఆఫ్ ఇనీషియల్ ప్రెషర్ అనేది మనం అక్కడ అప్లై చేస్తున్నాం అన్నది నాకు తెలియదు. సో ఈ కండిషన్ బేస్ చేసుకొని నేను పి వన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. వెన్ పి టూ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఆఫ్ గ్యాస్ అట్ ఫైనల్ కండిషన్, దట్ ఈస్ ఆఫ్టర్ కంప్రెషన్. సో ఇక్కడ ఆఫ్టర్ కంప్రెషన్ జరిగిన తర్వాత ప్రెషర్ పి టూ అనేది మనకి వస్తుంది అని చెప్తున్నాడు. అంటే కంప్రెషన్ జరిగిన తర్వాత రిఫరెన్స్ పాయింట్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో మెర్క్యూరీ అనేది, సో అక్కడ హైట్ హెచ్ అనేది ఉంది కదా, సో అక్కడ మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాము. సో పి టూ అనేది ఎలా వస్తుందంటే పి వన్ ప్లస్ హెచ్ అనే ఫార్ములా కనుక వేసినట్లయితే మనకి పి టూ ఎంతో వస్తుంది. దెన్ వీ హ్యావ్ పి వన్ వి వన్ ఈజ్ ఈక్వల్ టు పి టూ వి టూ, ఇట్ ఈస్ బాయిల్స్ లా. దేర్ ఫోర్ P1 V1 is equal to P2 V2. P1 V1 is equal to P2 V2. Therefore, P1 V1 is equal to P2 అంటే ఎంతో నాకు తెలుసు, P2 is equal to P1 plus H. Then P1 plus H into V2. H into V2. Then P1 V1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ వీ టూతో మల్టిప్లై చేస్తే పి వన్ వి టూ ప్లస్ హెచ్ ఇంటూ వి టూ. సో ఇక్కడ పి వన్ వి వన్ సారీ, సో నాకు ఇక్కడ వి టూ ఎంతో కూడా తెలుసమ్మా. సో వి టూ ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్. సో ఇక్కడ వి టూ ప్లేస్ లో నేను ఏహెచ్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. పి టూ ఈజ్ ఈక్వల్ టు పి వన్ ప్లస్ హెచ్, వి టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ హెచ్. సో నేను ఈ కండిషన్ ని బేస్ చేసుకొని, సో ఇక్కడ ఏమొస్తుంది, P1 V1 is equal to P1 AH plus AH square. ఇది నాకు వస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే P1 ని ఒక సైడ్కి తీసుకొస్తున్నా. P1 V1 minus P1 into AH is equal to AH square. AH square. Then P1 is equal to P1 is equal to, suppose అంటే ఇక్కడ P1 కామన్ తీసినట్లయితే మనకి ఏమొస్తుందంటే V1 minus P1 minus AH అనేది వస్తుంది, is equal to AH square. So P1 is equal to what I am getting is AH square by V1 minus AH. V1 minus AH. So it is the final condition. P1 is equal to AH square by V1 minus AH. So P1 కనుక్కోవడానికి ఫార్ములా అదమ్మా, by using this Boyle's law condition. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏంటంటే P2 ఎంతో తెలుసు, దట్ ఈస్ P2 ఎంతో తెలుసు P1 plus H, అండ్ V2 ఎంతో తెలుసు AH. V2 is AH, area of the cross sectional ట్యూబ్ అండ్ క్యాపిలరీ ట్యూబ్, అండ్ అలానే హెచ్ రైజింగ్ ఆఫ్టర్ కంప్రెషన్ ఆఫ్ ది క్యాపిలరీ ట్యూబ్, ఆ హైట్ హెచ్ రెండు తెలుసు కాబట్టి దట్ ఈస్ వి టూ. సో ఆ వి టూ ప్లేస్ లో ఏహెచ్ అనేది అప్లై చేసినట్లయితే పి వన్ ఏహెచ్ ప్లస్ ఏహెచ్ స్క్వేర్ వస్తుంది అనమాట. సో పి వన్ ని కామన్ తీస్తే పి వన్ వి వన్ ఈజ్ ఈక్వల్ టు పి వన్ పి వన్ వి వన్ మైనస్ పి వన్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్ స్క్వేర్. నెక్స్ట్ అలానే పి వన్ కామన్ తీసినట్లయితే P1 into V1 minus AH is equal to AH square. Then finally P1 is equal to AH square by V1 minus AH. So అది ఫైనల్ గా P1 కనుక్కోవడానికి ఫార్ములా. Since AH is very small when compared to V1, it can be neglected.
సో ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షనల్ అండ్ అలానే హైట్ ఆఫ్ ది ఆఫ్టర్ కంప్రెషన్ ఆఫ్ ది క్యాపిలరీ ట్యూబ్ ఇట్ ఈస్ వెన్ కంపేర్డ్ టు వాల్యూమ్ వి వన్ ఇట్ కెన్ బి నెగ్లెక్టెడ్ అని చెప్తున్నాడు ఎందుకంటే వెరీ స్మాల్ అమౌంట్ అనేది ఉంటుంది వాల్యూమ్ అనేది కంపేర్ టు వి వన్ తో కంపేర్ చేసుకుంటే దెన్ అక్కడ ఏహెచ్ ఏదైతే ఉందో దానిని నెగ్లెక్ట్ చేసుకోమంటున్నాడు దెన్ అలా ఎందుకు చేయమంటున్నాడంటే సో వాల్యూమ్ వి వన్ కంటే అక్కడ ఏరియా ఇంటూ ప్లస్ హైట్ ఆఫ్ ది క్యాపిలరీ ట్యూబ్ అనేది తక్కువగానే ఉంటుంది వి వన్ కంటే తక్కువ ఉంటుంది సో అందువల్ల దానిని నెగ్లెక్ట్ చేసుకోమంటున్నాడు సెన్ ఫైనల్లీ పి వన్ ఇస్ ఈక్వల్ టు ఏహెచ్ స్క్వేర్ బై వి వన్ ఏహెచ్ స్క్వేర్ బై వి వన్ ఈ ఫార్ములా వేస్తే మనకి పి వన్ ఎంతో వస్తుంది అనమాట పి వన్ ఇస్ ఈక్వల్ టు ఏహెచ్ స్క్వేర్ బై వి వన్ సో వీ కెన్ నెగ్లెక్ట్ దిస్ ఏహెచ్ ఈ హెచ్ అనేది నెగ్లెక్ట్ చేస్తే పి వన్ ఇస్ ఈక్వల్ టు ఏహెచ్ స్క్వేర్ బై వి వన్ నెక్స్ట్ అలానే డస్ ద అప్లైడ్ ప్రెషర్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ ది మెక్లోడ్ గేజ్ సో అప్లైడ్ ప్రెషర్ పి వన్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేసాం అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది మనం అప్లై చేస్తున్నాము ఇనీషియల్ కండిషన్స్లో అన్నది క్యాలిక్యులేట్ చేసాం అనమాట దట్ ఈస్ పి వన్ ఇస్ ఈక్వల్ టు ఏహెచ్ స్క్వేర్ బై వి వన్ సో ఇట్ ఈస్ ది ఆపరేషన్ ఆఫ్ ది మెక్లోడ్ గేజ్ ఐ విల్ షో వన్ వీడియో ఆఫ్ దిస్ మెక్లోడ్ గేజ్ You can see this video, how it's working. It is the MacLeod gauge. So, ఈ మెక్లోడ్ గేజ్ లో మనం మెర్క్యూరీ అనేది తీసుకున్నాము సమ్ అమౌంట్ వరకు మెర్క్యూరీ అనేది తీసుకున్నాం ఇక్కడ కట్ ఆఫ్ పాయింట్ అని చూడండి సో ఈ కట్ ఆఫ్ పాయింట్ వరకు మెర్క్యూరీ అనేది ఇనీషియల్ గా మెర్క్యూరీ అనేది తీసుకున్నాము సో మిగతా అమౌంట్ ఆఫ్ ఏరియాలో మిగతా అమౌంట్ ఆఫ్ క్యాపిలరీ ట్యూబ్ లో మొత్తం గ్యాస్ అనేది ఫిల్ చేసి ఉంచాం అనమాట ఓకేనా సో ఆ గ్యాస్ ని ఫిల్ చేసి ఉంచాం ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక థ్రెడెడ్ స్క్రూ అంటే ఒక పిస్టన్ అనేది అరేంజ్ చేసాం సో ఎప్పుడైతే ఈ పిస్టన్ ని యూజ్ చేసి మనం కంప్రెషన్ అనేది జరుపుతామో సో ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఇక్కడ ఇనీషియల్ ప్రెషర్ అప్లైడ్ ప్రెషర్ ఏదైతే ఉందో అక్కడ అప్లై చేయగలనే సో ఈ మెర్క్యూరీ అనేది ఈ మెర్క్యూరీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది రైజ్ అయ్యి కట్ ఆఫ్ పాయింట్ వరకు రీచ్ అవుతుంది సో అలా రీచ్ అయినప్పుడు ఇక్కడ హైట్ ఆఫ్ హెచ్ ఈస్ ది కంప్రెస్డ్ ప్రెషర్ ఆన్ ది క్యాపిలరీ ట్యూబ్ ఇక్కడ ఈ హెచ్ అనేది ఇండికేట్ చేసేది కంప్రెస్డ్ ప్రెషర్ అనమాట సో అప్లై కంప్రెషన్ అనేది అప్లై చేసిన తర్వాత ప్రెషర్ అనేది అప్లై చేసిన తర్వాత ఇట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ ది మెర్క్యూరీ ఇంతవరకు లెవెల్ అనేది మెర్క్యూరీ లెవెల్ అనేది ఉందన్నమాట సో నేను ఇక్కడ క్యాపిటల్ హెచ్ స్కేల్ అనేది ఈ క్యాపిలరీ ట్యూబ్ కి రిఫరెన్స్ స్కేల్ అనేది దట్ ఈస్ రిఫరెన్స్ క్యాపిలరీ ట్యూబ్ అని పిలుస్తున్నాను సో దాని ద్వారా హైట్ ఎంత ఉంది ఎంత వాల్యూమ్ అనేది అక్కడ జనరేట్ అయ్యింది ఎంత చేంజ్ అయినది అన్నది ఈ స్కేల్ ద్వారా నేను క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నాను ఓకేనా సో దట్ ఈస్ అప్లైడ్ సో మనం ఎప్పుడైతే పిస్టన్ దగ్గర ప్రెషర్ అనేది అప్లై చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఫ్లూయిడ్ అనేది పాస్ అయ్యి సో అక్కడ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది వెన్ ఇట్ ఈస్ ది అన్నోన్ ప్రెషర్ గ్యాస్ ఇది అన్నోన్ ప్రెషర్ గ్యాస్ అనమాట ఇక్కడ ఉందంతా సో ఆ మెర్క్యూరీ లెవెల్ అనేది రైజ్ అయ్యి కంప్రెషన్ చేసిన తర్వాత సో అక్కడ అప్లై అయ్యింది చూపిస్తున్నాడు ఇంతవరకు రైజ్ అయిందని చూపిస్తున్నాడు ఆ ప్రెషర్ అనేది అప్లై చేసినప్పుడు ఓకేనా సో అక్కడ గ్యాప్ అనేది ఉంటుంది సో దట్ ఈస్ స్మాల్ హెచ్ సో ఆ స్మాల్ హెచ్ని బేస్ చేసుకొని మనం బై యూజింగ్ బాయిల్స్ లా కండిషన్ని బేస్ చేసుకొని అప్లైడ్ ప్రెషర్ ఎంత ఇచ్చాము పి వన్ అన్నది క్యాలిక్యులేట్ చేస్తాం ఓకేనా సో దట్ ఈస్ ది So that is the working and operation of the MacLeod gauge. So what are the applications of this MacLeod gauge? It is the MacLeod gauge is used to measure vacuum pressure. This MacLeod gauge ni vacuum pressure edaithe undo danini measure cheyadaniki use chestam ani cheptunnadu. Okay na? Ante some amount of gas anedi teeskunnam vacuum anedi teeskunnam.
సో దానిలో ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఉంది అన్నది క్యాలిక్యులేట్ చేయడానికి ఈ మెక్లోడ్ గేజ్ ని ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇన్ దిస్ మెక్లోడ్ గేజ్ వీఆర్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది లో ప్రెషర్స్. లో ప్రెషర్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ మెక్లోడ్ గేజెస్ ని యూజ్ చేస్తూ ఉంటాం. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ మెక్లోడ్ గేజ్? ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది గ్యాస్ కాంపోజిషన్. సో గ్యాస్ కాంపోజిషన్ అనేది ఇండిపెండెంట్, అంటే వేరే అదర్ సోర్సెస్ తో ఇంటరాక్ట్ అయి ఉండదు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ గ్యాస్ కాంపోజిషన్ అని చెప్తున్నాడు. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ రిఫరెన్స్ స్టాండర్డ్ టు క్యాలిబ్రేట్ అదర్ లో ప్రెషర్ గ్యాసెస్ గేజెస్. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ రిఫరెన్స్ స్టాండర్డ్ క్యాలిబ్రేటెడ్ అదర్ లో ప్రెషర్ గేజెస్. సో అక్కడ రిఫరెన్స్ క్యాపిలరీ ట్యూబ్ ఏదైతే ఉందో, అంటే ఆ స్కేల్ అనేది ఏదైతే అరేంజ్ చేస్తుందో, ఆటోమేటిక్గా అక్కడ మనం హైట్ అనేది మెజర్ చేసుకొని దాన్ని బట్టి ప్రెషర్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఏ లీనియర్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది అప్లైడ్ ప్రెషర్ అండ్ హెచ్. దెర్ ఈస్ నో నీడ్ టు అప్లై కరెక్షన్స్ టు ది మెక్లోడ్ గేజ్ రీడింగ్స్. సో ఇక్కడ రీడింగ్స్లో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు, ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. సో అప్లైడ్ ప్రెషర్ ఎంత ఇచ్చాము అది క్యాలిక్యులేట్ చేయొచ్చు బేస్డ్ అపాన్ ది హైట్ ని మెజర్ చేసుకొని, ఎంత హైట్ అయితే చూపిస్తుందో ఆ వాల్యూ అనేది మనం ఫైండ్అవుట్ చేసుకొని అప్లైడ్ ప్రెషర్ ని ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు అని చెప్తున్నాడు. అలానే వాట్ ఆర్ ది లిమిటేషన్ ఆఫ్ దిస్ మెక్లోడ్ గేజ్? ద గ్యాస్ హూస్ ప్రెషర్ ఈస్ టు బి మెజర్డ్ షుడ్ ఓబే ది బాయిల్స్ లా. సో అక్కడ గ్యాస్ ప్రెషర్ అనేది కంపల్సరీగా బాయిల్స్ లాని బేస్ చేసుకొని మాత్రమే వర్క్ అవుతుందని చెప్తున్నాడు. మాయిశ్చర్ ట్రాప్స్ మస్ట్ బి ప్రొవైడెడ్ టు అవాయిడ్ ఎనీ కన్సిడరబుల్ వేపర్ ఇన్ టు ద గేజ్. అలానే ఇట్ మెజర్ ఓన్లీ ఏ శాంప్లింగ్ బేసిస్, ఇట్ కెనాట్ గివ్ ఏ కంటిన్యూస్ అవుట్పుట్. ఇది కంటిన్యూస్ అవుట్పుట్ అనేది ఇవ్వదు అని చెప్తున్నాడు. ఓకే, సో దీస్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది మెక్లోడ్ ప్రెషర్ గేజ్. అండ్ ఇన్ ఎస్టర్డేస్ క్లాస్ వీఆర్ ఆల్సో సీన్ అబౌట్ ది అయనైజేషన్ గేజ్. సో ఇంకొకసారి ఈ అయనైజేషన్ గేజ్ గురించి సింపుల్ చూద్దాం. So what is ionization gauge and what are the different types of ionization gauge is, in this ionization gauge has, we have two different types. One is hot cathode type ionization gauge and cold cathode type ionization gauge. So ఇవి two types of ionization gauges అమ్మ. ఈ two types ని use చేసి మనం low amount of pressures ని calculate చేయడానికి ఈ type of ionization gauges అనే వాటిని use చేస్తాం. A column of gas is introduced into which a potential difference V is applied with free electron in this space. And this causes the electron with a charge E to acquire a kinetic energy. And the pressure range of gas in the column goes below a certain limit. It calls critical pressure. Then corresponding to a voltage larger than critical voltage, the energy V may be high enough to initial ionization. The positive ions will be produced when the electrons collide with gas molecules. So meek already nenu cheppam kada, so it is the diagram. Manam oka ikkada oka heater anedi apply chestamu, aa heating plate ki positive electrons anai pass chestamu by using battery dwara positive electrons anai pass chestamu. So aa heat ki eppudaithe gas anedi untundo aa gas anedi టచ్ అవ్వటం వల్ల పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడ ఎనర్జీ అనేది జనరేట్ అయ్యి, సో రెండు కొలైడ్ అనేది జరిగి అక్కడ మనకి ఎనర్జీ అనేది డెవలప్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా? సో అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ డెవలప్ అయ్యింది అన్నది క్యాలిక్యులేట్ చేయడానికి ఈ టూ టైప్స్ యూస్ చేస్తాం, హాట్ క్యాథోడ్ టైప్ అండ్ అలానే కోల్డ్ క్యాథోడ్ టైప్. ఓకేనా? సో ఎట్ వెరీ లో ప్రెషర్స్ డ్యూరింగ్ ది ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ట్రాన్స్మిట్ ఫ్రమ్ ద క్యాథోడ్ to the plate in vacuum chamber, more than one collision is unlikely for an electron. So ikkada electrons anei collisions jarugutai, ala collisions jariginappudu manaki akkada power edaithe undo, ante a heated material nunchi pass ayyutu positive electrons anei pass avuthu, eppudaithe gas anedi ostundo akkada rendu collision anedi jarigi manaki akkada pressure anedi develop avutundi. So aa pressure ni క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ టైప్ ఆఫ్ మెథడ్స్ అనేవి యూస్ చేస్తున్నాము.
సో వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ దిస్ అయనైజేషన్ హార్ట్ క్యాథోడ్ టైప్? ఇట్ ఈస్ 10⁻⁸ టు 10⁻³, అండ్ అవుట్పుట్ కరెంట్ వేరియింగ్ బిట్వీన్ 10⁹ అండ్ 10⁻⁴ ఆంపియర్స్. So ikkada pressure of gas is proportional to the P is equal to 1 by S into input pressure alane input plate current grid current alane sensitivity of gas pressure anedi calculate cheyalante 1 by sensitivity of gauge into plate current by gauge grid current anedi manam apply chesthe akkada pressure entu undannadi maniki telustundi. Okay na, so that is hot cathode type. And also same as the cold cathode type. So ee cold cathode type lo vachesariki the pressures down to about 10⁻⁵ varaku calculate cheyochu ani cheptunnadu. Okay, so these are the overall second unit in the measurement of pressure. So in next class we will start a new topic. Thank you guys.